ఈరోజు నేను డిష్ వాషర్ ఎలా వర్క్ చేస్తుంది అనే దానిపైన వీడియో చేస్తున్నాను. సో ఇవైతే మాకు కడగాల్సిన గిన్నెలు అన్నమాట. సో మొత్తం దీనిపైన చెత్త అంతా తీసేసి మేము ఇలా పెట్టాము. ఇప్పుడు వచ్చేసి నా ముందర డిష్ వాషర్ అయితే ఉంది. సో దీంట్లో నేను అన్నీ సెట్ చేస్తాను. సెట్ చేసిన తర్వాత ఫస్ట్ ఎలా సెట్ చేస్తున్నానో చూపిస్తాను, తర్వాత అది ఎలా వర్క్ చేసిందో అది కూడా చూపిస్తాను. ఎందుకంటే నేను డిష్ వాషర్ కొనాలి అనుకున్నప్పుడు చాలామందిని అడిగాను అన్నమాట, ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అని. ఎందుకు అంటే స్పెషల్గా ఈ పని వాళ్ళు పెట్టే టార్చర్ అంతా ఇంత కాదు, ఇంకా మా వెంచర్లో ఉన్న పని వాళ్ళకైతే దాదాపు వాళ్ళ చుట్టాలు 15 రోజులకు ఒకరు చచ్చిపోతూనే ఉంటారు, వాళ్ళు లీవులు తీసుకుంటూనే ఉంటారు. అసలు మనకి వాళ్ళకి తీసుకునే హాలిడేస్కి అద్దు అదుపు అనేది ఏమి ఉండదు అన్నమాట. సో వాళ్ళ టార్చర్ కంటే నాకు ఇలా 50,000 పెట్టుకొని ప్రశాంతంగా కొనుక్కొని ఉండడం బెటరేమో అనిపించింది. అందుకే కష్టమైన ట్రై చేశానన్నమాట. సో ఇలా అన్నీ సదిరేసుకుంటున్నాను. సో ఇలాంటి బౌల్స్, సో చూడండి ఇంకా లోపలంతా కూడా ఉంది, ఇక్కడ పెట్టేస్తాను. అయితే ఇందులో అల్యూమినియం పెట్టద్దు అన్నారు, నిజమే నేను ట్రై చేశాను. అల్యూమినియం పెడితే ఏమవుతుంది అంటే అది కొంచెం బ్లాక్గా దానిపైన స్కిన్ అంతా లేస్తున్నట్టు, అంటే బరుకు బరుకుగా అయిపోతుంది అన్నమాట. సో అందుకోసమే మనం బెటర్ అన్నీ స్టీల్ వెజల్స్ వాడుకోవడం బెటర్ అన్నమాట. సో ఇవన్నీ చదివేస్తున్నాను. నాకైతే మేము యూజ్ చేస్తున్నది అయితే IFB అన్నమాట. దీని పర్ఫార్మెన్స్ అయితే ఓకే, బాగానే అనిపించింది. ఫస్ట్ నేను ట్రై చేస్తున్నప్పుడు అబ్బా 50,000 అనవసరంగా వేస్ట్ చేశానేమో అనిపించింది అన్నమాట. మళ్ళీ దట్టు నేను ఇంకా ఎక్కువ పెద్దదే కొనుక్కున్నాను, ఎందుకంటే నాకు గిన్నెలు చాలా ఎక్కువ పడుతూ ఉంటాయి. సో ఎందుకులే ఒక 5,000 అట్లా ఎందుకు కాంప్రమైజ్ అవ్వడం లే అని చెప్పేసి నేను పెద్దదే తీసుకొచ్చుకున్నాను అన్నమాట. సో కాకపోతే ఇది పెద్దదే అయినా కూడా స్టిల్ ఇందులో అంత పెద్దగా అయితే బౌల్స్ పడతాయని అయితే నాకు అనిపించట్లేదు. ఎంతైనా ఇది కొంచెం అంత మనకి యూస్ఫుల్ అంటే యూస్ఫుల్ అనే చెప్పచ్చు. మనం ఎలాగూ మనం బద్ధకస్తులం కదా, మనం ఎలాగూ ఈ గిన్నెలు తోముకోలేము. నాకు ఇంకా హ్యాండ్ పెయిన్ వస్తుంది. ఒకరోజు గిన్నెలు కడిగాను అంటే నాకు 1 మంత్ దాకా హ్యాండ్ పెయిన్ ఉంటూనే ఉంటుంది అన్నమాట. సో అందుకే వేరే ఇంట్లో పనులన్నీ నేను చేసుకోగలుగుతాను తప్ప గిన్నెలు కడగడం నా వల్ల కాదన్నమాట. సో ఇది కూడా పెద్ద టాస్కే యాక్చువల్గా, గిన్నెలన్నిటినీ చదిరేసి వాటి కోసము ఇవంతా కూడా పెద్ద టాస్కే. బట్ స్టిల్ ఇట్స్ ఓకే, మనకిది కొంచెం కంఫర్ట్. వాళ్ళ కోసం ఎదురు చూసి వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసి వాళ్ళతో పోల్చి అంటే వాళ్ళు పెట్టే మెంటల్ టార్చర్ కంటే ఇది నాకైతే బెటరే అనిపించింది అన్నమాట. సో మాకైతే ఇలా 3 ర్యాక్స్ ఉన్నాయి. ఇక్కడ మనం వచ్చేసి మనకి ఇలా స్పూన్స్ ఉంటే స్పూన్స్ పెట్టేసుకోవడము, లేకపోతే మనకి టీ స్ట్రైనర్ ఉంటుంది కదా అది పెట్టేసుకోవడము. నేను ఇది కూడా వేస్తున్నాను, దీనిది కూడా చూడాలి ఎలా వస్తుందో అని. మేబీ దానిది చెప్పలేను బట్ చూస్తా, ఒకటి ట్రై చేస్తా. అండ్ మనకి చాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఇలా పెట్టేసుకుందాము. ఇది ఇంకా దీంట్లో మనకి చిన్నవి ప్లేట్స్ సో ఇలా మొత్తానికైతే ఉన్న గిన్నెలన్నిటినీ పట్టించేసాను ఆల్మోస్ట్. చూద్దాం ఇంకా మన వీటి ఈ మిషన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. సో ఇవన్నీ ఇలా లోపలికి అనేసి మనం ఒకటి చెక్ చేసుకోవాలి. ఏంటి అంటే ఈ ఫ్యాన్ గిన్నెలకి ఏం తాకకుండా చూసుకోవాలన్నమాట. సో ఇలా తిప్పుతున్నప్పుడు ఏదైనా టచ్ అవుతుందా లేదా ఏదో నాకు సౌండ్ వచ్చినట్టు అనిపించింది. సో అవి చెక్ చేసుకుని ఇక్కడ మనకి ఇది ఉంటుంది కదా, ఇందులో సర్ఫ్ వేసుకోవాలి. సో ఈ మిషన్ ఇలా కనిపిస్తుంది కదా డర్టీగా, గిన్నెలన్నీ క్లీన్ అయిన తర్వాత బాగానే ఉంటుంది. మొత్తం ఇది కూడా క్లీన్ అయిపోతుంది, టెన్షన్ పడద్దు. సో పౌడర్ కూడా అంతే ఏం పట్టదు,
మామూలుగానే సరిపోతుంది. ఈ స్పూన్తో ఒక 2 స్పూన్స్ కరెక్ట్గా వేసామంటే సరిపోతుంది అంతే. సో ఇప్పుడు ఈ మిషన్ని స్టార్ట్ చేద్దాము. ఇది ఇలా క్లోజ్ చేసేసి దీన్ని స్టార్ట్ చేస్తాను. ఓకే అమ్మమ్మో. సో ఇది ఆప్షన్స్ ఉంటాయి. యాక్చువల్గా నేను ఎప్పుడు 2 అవర్స్ 10 మినిట్స్ పెడతాను. ఇది ప్రోగ్రామ్ ఆల్రెడీ మా వారు అరేంజ్ చేసి పెట్టేసినట్టున్నారు. బట్ ఇంత టైం అయితే తీసుకోదు. 2 అవర్స్ 10 మినిట్స్కి కూడా మనకి క్లియర్గానే వచ్చేస్తున్నాయి బాల్స్. సో దీని తర్వాత నేను ఇది అయిపోయిన తర్వాత మార్నింగ్ లేచాక ప్రతి బౌల్ మీకు చూపిస్తాను. అది కూడా ఒక వీడియో చేస్తాను. సో ఇప్పటికైతే ఇది నేను ఎలా సెట్ చేశాను ఏంటి అనేది డిష్ వాషర్స్ గురించి రేపు మార్నింగ్ ఇంకొక వీడియో షూట్ చేస్తాను. దాంట్లో మనకి క్వాలిటీ ఎలా వచ్చిందో చూపిస్తాను.